మెదక్ జిల్లా పాపన్నపేట జిల్లా పరిషత్ పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. విద్యార్థులు పాఠశాలకు రావాలంటేనే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాఠశాలను పట్టించుకుని నూతన భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని, దాతలు ఎవరైనా ఉంటే భవన నిర్మాణానికి సహాయం చేయాలని అక్కడి విద్యార్థులు, గ్రామస్తులు, పాఠశాల ప్రిన్సిపల్ కోరుతున్నారు. పాపన్నపేట పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాలలో 700 మంది విద్యార్థులు ఉన్నారు. మరి ఇది 1957లో నిర్మితమైనటువంటి పాఠశాల. ఇది ప్రతి సంవత్సరం మేము అంటే ఈ పాఠశాల నిర్మాణం జరిగిన నుంచి కూడా మేము గమనిస్తూ ఉన్నది ఏంటంటే విద్యార్థులు IIIT సాధించి ఎక్కువ శాతంలో మరి విద్యాభివృద్ధి సాధిస్తున్నటువంటి పాఠశాల మాది. అయితే ఇక్కడ 57లో నిర్మితమైనటువంటి ఈ పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు వచ్చేసింది. ఒక 2 తరగతి గదులు పూర్తిగా కూలిపోవడం జరిగింది. మాకు వసతులు లేక తరగతి గదులు లేక ఇక్కడ 2 మీడియాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మేము పిల్లల్ని మరి చెట్ల కింద కూర్చోబెట్టుకొని విద్యాబోధన చేయడం జరుగుతూ ఉంది. మరి పాపన్నపేట పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు కానీ మరి దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఈ పాత బిల్డింగ్ను కొంచెము నిర్మాణ దశకు తీసుకొచ్చినట్లయితే ఇంకొక 20 సంవత్సరాల వరకు విద్యార్థులకు ఈ పాఠశాల చేయూతనిస్తుందని ఆశిస్తున్నాము. దయచేసి పూర్వ విద్యార్థులు కానీ, దాతలు కానీ, అధికారులు కానీ మరి ఈ ప్రభుత్వ పాఠశాల మీద శ్రద్ధ వహించాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలుగా నేను కోరుచున్నాను. పేరు నటి నరసింహ, 10వ తరగతి చదువుతున్నాను ZHS పాపన్నపేట హై స్కూల్లో. మా స్కూల్లో 750 మంది పైగా విద్యార్థులు ఉన్నారు. ఒక క్లాస్ రూమ్లో 40 మంది విద్యార్థులు ఉన్నారు. మాకు సరిపడే ఉపాధ్యాయులు ఉండగా కానీ సరిపడే క్లాసులు లేక వర్షం పడి స్కూల్ మొత్తం కూలిపోవడంతో, ఇంటికి వర్షం పడ్డప్పుడల్లా ఇంటికి విద్యార్థులను తోలివ్వడంతో, ఇంటికాడున్న తల్లిదండ్రులు పాఠశాలలకు ఆ పాఠశాల ఎప్పుడు కూలిపోయేది తెలియక తోలడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ పాఠశాలను తీర్చిదిద్దాలని గవర్నమెంట్కు మేము చాలామంది విద్యార్థులు చదువుతున్నారు, వారికి సరిపడే క్లాస్ రూమ్లు కూడా లేవు. మళ్ళీ ఇది ఈ పాఠశాల 1957లో నిర్మించారు. అప్పటి నుండి ఎంతో మంది మాలాంటి విద్యార్థులు ఎంతో మంది చదువుతున్న పై స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అప్పటి నుండి ఈ పాఠశాలను ఎవరు కూడా సక్రమంగా పట్టించుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చినప్పుడు కూడా మా క్లాసులలో వాటర్ రావడం కానీ